Hi guys, welcome back. So మధ్యయుగ కాలంలో ఢిల్లీ కేంద్రంగా 1206 టైంలో కుతుబుద్దీన్ ఐబక్ ద్వారా బానిస వంశం స్టార్ట్ అయ్యింది అని మనం చర్చించాము. అలా 1206 లో స్టార్ట్ అయిన ఢిల్లీ సుల్తాన్లు 1526 వరకు కూడా పరిపాలించడం జరిగింది. మొత్తం ఆ సుదీర్ఘంగా ఒక ఐదు వంశాలు, బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్లు, సయ్యద్లు అండ్ లోడీలు పరిపాలించడం జరిగింది. 1320 నుంచి 1414 మధ్య కాలంలో ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన వారు తుగ్లక్లు. అంటే తుగ్లక్లు దీంట్లో గియాజుద్దీన్ తుగ్లక్ ప్రారంభిస్తే ముఖ్యమైన పాలకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలనా విధానము, అతని యొక్క పాలసీస్ వల్ల కొన్ని రాజ్యాలు నిరసించి స్వతంత్రాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాయి. అలా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో తుగ్లక్లను ధిక్కరించి 1336 కాలానికి అనగొంది కేంద్రంగా హరిహర మరియు బుక్కరాయల ద్వారా విజయనగర రాజ్యం ఏర్పడింది. విజయనగర సామ్రాజ్యం ఒక పక్క రాజ్పుతులు వ్యతిరేకత తెలుపుతూ స్వతంత్రంగా సబార్డినేట్ వదిలి స్వతంత్రం కాదగారు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. ఇంకొక పక్క 1347లో విజయనగరం స్థాపించబడ్డ కొంతకాలానికి తుగ్లక్ల తరపున వారికి అధికారిగా ఉన్న వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చి తుగ్లక్ల తరపున అధికారిగా ఉంటాడు హసన్ గంగు. అతని పేరు హసన్ గంగు. ఇతను స్వాతంత్రాన్ని ప్రకటిస్తాడు. అంతకుముందు వరకు తుగ్లక్ల కింద అధికారిగా ఉన్నాడు. కానీ తుగ్లక్లు నిర్వీర్యమవుతున్న కాలంలో ఇతను స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. గుల్బర్గా కేంద్రంగా బహమని సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది 1347 టైంలో. బహమన్ అనేది అతని యొక్క బిరుదు అండి. అల్లావుద్దీన్ హసన్ గంగు అనేది అతని పేరు. బహమన్ షా అనేది అతను తీసుకున్న బిరుదు. సో అతని బిరుదు పేరు మీదుగా బహమని సామ్రాజ్యం అనేది పేర్కొనబడుతుంది. సో 1347 టైంలో తుగ్లక్లను ధిక్కరించి గుల్బర్గా కేంద్రంగా స్థాపించబడ్డ సామ్రాజ్యము తుగ్లక్లకు వ్యతిరేకంగానే, చాలా సామ్రాజ్యాలు తుగ్లక్ వ్యతిరేకంగా చాలా రాజ్యాలు స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటాయి. దాంట్లో ఈ హసన్ గంగు 1347లో బహమనీ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తారండి. ఇలా స్టార్ట్ చేసిన బహమనీ సామ్రాజ్యము దాదాపుగా 1526-27 వరకు కొనసాగుతుందండి. 1347లో స్టార్ట్ చేసిన బహమనీ సామ్రాజ్యం అంటే 1526 వరకు అప్రాక్సిమేట్గా 170 ఇయర్స్ సుదీర్ఘ పాలన. ఈ సుదీర్ఘ పాలనలో బహమనీలు ప్రారంభంలో బలంగా ఉన్న, ఆ తర్వాత బీదర్కి రాజధాని షిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత వచ్చిన చక్రవర్తులందరూ కూడా ప్రధాని చేతిలో కీలుబొమ్మలు, ప్రధానులే కీలక పాత్ర పోషిస్తారు. ఇక నిరంతరం ఇటు విజయనగరం నుంచి దాడులు ఎదుర్కొంటారు. ఆ తర్వాత ఈ బహమని సామ్రాజ్యం 1526 తర్వాతకి పూర్తిగా అంతమైపోతుంది. అయితే 1526కు ముందే 1492 కాలంలో ఈ బహమని సామ్రాజ్యము విచ్ఛిన్నమైపోతుందండి. ఆయా ప్రాంతాల్లో ఉన్న గవర్నర్లు స్వాతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర సామ్రాజ్యం స్టార్ట్ చేస్తారు. అలా ఐదు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడతాయి. అవి భారతదేశ చరిత్రలో డక్కన్ సుల్తానేత్, ఇదంతా కలిపి డక్కన్ సుల్తానేత్ అండి, డక్కన్ సుల్తాన్లుగా చెప్పుకోవచ్చు ఈ బహమని సామ్రాజ్యాన్ని. ఒక ఐదు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడతాయి, అవి కూడా డక్కన్ సుల్తానేత్లో భాగమే. సో ఆ స్వతంత్ర రాజ్యాల గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. సో ఓకే, ఇప్పుడు మరి చెప్పాను, ఇక డీటెయిల్గా హిస్టరీ చూద్దాం, బహమని హిస్టరీ. కాకపోతే మరి బహమనీ సామ్రాజ్యాన్ని 1347లో ప్రారంభించిన వ్యక్తి తుగ్లక్లను ధిక్కరించి హసన్ బహమన్ షా, అసలు పేరు హసన్ గంగు, ఇంకా అతని యొక్క ఒరిజినల్ నేమ్ పూర్తి పేరు అల్లావుద్దీన్ హసన్ షా అండి. అసలు పేరు అల్లావుద్దీన్ హసన్ షా, అతన్నే హసన్ గంగు అని కూడా పిలుస్తారు. గంగు అనే ఒక బ్రాహ్మణుడితో
ఇతను చాలా అభివృద్ధి చెందాడు. అంటే ఒక్కొక్క అంచె ఎదుర్కొంటూ వెళ్తున్నాడు. ఒక హసన్ గంగు అని పేరు తెచ్చుకున్నాడు. బహమ్మన్ షా అనే బిరుది ఇతనికి ఉంది. ఓకేనా? ఇతన్నే జాఫర్ ఖాన్ అని కూడా పిలుస్తారు. పేర్లు గుర్తుపడంటండి మనకి. బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి పేరు హసన్ గంగు లేదా అల్లావుద్దీన్ హసన్ షా లేదా హసన్ బహమ్మన్ షా లేదా జాఫర్ ఖాన్ అని కూడా ఇతన్ని పిలుస్తారు. మరి బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి అతనని చెప్పాను. ఇంకా పోతే మరి ఈ బహమనీ సామ్రాజ్యం యొక్క డీటెయిల్ హిస్టరీ మనం చూడం, కానీ ఈ బహమనీ సామ్రాజ్యంలో ఉన్న ముఖ్యమైన పాలకుల గురించి మాత్రమే మనం చూస్తాం. యాక్చువల్గా బహమనీ చరిత్రకారుల్లో కొంతమంది ఇచ్చిన రిఫరెన్స్ ఏంటంటే, బహమనీ పాలకులు రాజ్యంలో జిజియా వెయ్యలేదు, పూర్తిగా మత సామరస్యం పాటించి పాలించిన వాళ్ళండి బహమనీ పాలకులు. హిందువుల చేత కూడా ఆదరించబడ్డారు వీరు. ఆ తర్వాత ఏర్పడ్డ 5 స్వతంత్ర రాజ్యాలు కూడా మత సామరస్యంగానే ఉన్నాయి, రిలీజియస్ టాలరెన్స్తోనే ఉన్నాయి. ముస్లిం పాలకులైనా హిందువులు అధికారుల్ని ఉద్యోగుల్ని అనేక మందిని నియమించుకున్నారు, హిందువులతో సన్నిహితంగా ఉండడం జరిగింది. జిజియా వెయ్యలేదు అని కొంతమంది చరిత్రకారులు, బహమన్ సుల్తాన్ల కాలంలో జిజియా అనేది విధించబడలేదు అని కొన్ని రిఫరెన్స్లు ఇస్తున్నారు, కానీ అది కొంచెం సందిగ్ధంగా ఉంది. ఓకే, మరి బహమనీ సుల్తాన్ల గురించి మనం అందరి గురించి చర్చించము, కొంతమంది ముఖ్యమైన వారి గురించి చర్చిస్తాం. దగ్గర దగ్గరగా 18 మంది ఉంటారు బహమనీ సుల్తాన్లు, కానీ వారిలో కొంతమంది గురించి మాత్రమే మనం చర్చిస్తాం. అది బేసిక్ హిస్టరీ చర్చిస్తాం. ఇదంతా దక్కన్ సుల్తానేత్లో భాగం కాబట్టి దక్కన్ చరిత్ర చదివే వాళ్ళు బాగా డీటెయిల్గా చర్చిస్తారు. ఈ హసన్ బహమన్ షా తర్వాత ఇంకొక ముఖ్యమైన పాలకుడి గురించి మనం చర్చించాలి, తాజుద్దీన్ ఫిరోజ్ షా బహమనీ. తాజుద్దీన్ ఫిరోజ్ షా బహమనీ, ఇతను బహమనీలలో పూర్తిగా లౌకికవాదంతో పరిపాలించిన వ్యక్తి, సెక్యులర్ పాలకుడు అంట. పూర్తిగా తన ఆస్థానంలో అనేక మంది హిందూ ఉద్యోగుల్ని నియమించాడు. ఇతను హిందూ ఉద్యోగుల్ని, విజయనగర సామ్రాజ్యంతో నిరంతరం పోరాడారండి ఇతను. విజయనగర సామ్రాజ్యంతో ఇతనికి సమకాలికంగా విజయనగర పాలకుడు దేవరాయ వన్ ఉన్నాడు. ఆ దేవరాయ వన్తో ఈ తాజుద్దీన్ ఫిరోజ్ షా నిరంతరం పోరాడడం జరిగింది. యాక్చువల్గా అనేక మంది హిందువులను నియమించాడని చెప్పాను నేను. అంటే హిందువుల పట్ల ఎలాంటి మతద్వేషాన్ని కలిగి లేడు, ఉన్నత పదవులు కూడా ఇచ్చాడు హిందువులకి. ఎట్ ది సేమ్ టైం విజయనగర పాలకులు ముస్లింలను కూడా నియమించుకున్నారు అధికారులుగా. ముస్లిం పాలకులు హిందువుని నియమించారు, హిందూ పాలకులు ముస్లిం నియమించారు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మతపరమైన ఘర్షణ లేదు స్టార్టింగ్లో ఎలాంటిది కూడా. పూర్తిగా రాజ్యపరమైన రాజకీయ ఘర్షణ, అంటే ఒక ప్రాంతం కోసం, రాయచూరు తుంగభద్ర అంతర్వేది ప్రాంతం కోసం తప్ప, కృష్ణా తుంగభద్ర అంతర్వేది ప్రాంతం కోసం తప్ప మతపరమైన ఘర్షణ లేదు. వీళ్ళు ముస్లింలు నియమించుకున్నారు, వాళ్ళు హిందువులను నియమించుకున్నారు. సో దేవరాయ వన్తో ముత్కల్ సమీపంలో, కర్ణాటక రాయచూరు దగ్గరలో ఉంటుంది ముత్కల్, ముత్కల్ సమీపంలో యుద్ధాలు చేయడం జరిగింది ఇతను. పర్షియన్ భాషలో షరియత్ పైన, ఇస్లామిక్ ధర్మశాస్త్రమైన షరియత్ అండ్ ఖురాన్ పైన వాక్యానాలు రాశారండి. స్వతహాగా కొన్ని రచనలు చేశారు ఇతను. ఖురాన్ పైన షరియత్ పైన వాక్యానాలు రాశారంట ఇతను. ఇతనికి బాటనీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రం అన్నిటిపైన కూడా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అంటే ఇతను తాజుద్దీన్ ఫిరోజ్ షా. ముఖ్యమైన వ్యక్తి మనకు చాలా. ఇతనుకున్న ఇంట్రెస్ట్ వల్ల దౌలతాబాద్లో, మహారాష్ట్రలో ఉన్న దౌలతాబాద్లో ఒక ఖగోళ అబ్జర్వేటరీ, ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ నిర్మించాడండి. అదే మనకి ఢిల్లీలో ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ నిర్మించింది ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్, ఇతను ఫిరోజ్ షా బహమనీ. సో టెన్షన్ మిస్టేక్ కాకండి. దౌలతాబాద్లో ఒక అబ్జర్వేటరీని, ఒక ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని ఇతను నిర్మించడం జరిగింది.
ఇది బేసికల్గా ఫిరోజ్ షా బహమనికి సంబంధించిన కొన్ని అంశాలు. ఫిరోజ్ షా బహమని తర్వాత మనం బహమనీలలో చర్చించాల్సిన ఇంకొక ముఖ్యమైన పాలకుడు అహ్మద్ షా. అహ్మద్ షా వన్ అంటాం లేదా అహ్మద్ షా వాలి. అసలు పేరు మహమ్మద్ బిన్ తాజుద్దీన్ ఫిరోజ్ షా బహమని తర్వాత వేరే పాలకులు ఉన్నారండి, డైరెక్ట్ ఇతను రాలేదు. కానీ ఇంకొక ముఖ్యమైన పాలకుడు, మనం 18 మంది పాలకుల్లో ముఖ్యమైన పాలకుల్ని మాత్రమే చర్చిస్తున్నాము బహమని చరిత్రకు సంబంధించి. అది కూడా మనం బహమని సుల్తాన్ల సామ్రాజ్యాన్ని ఎందుకు ఓవర్వ్యూ చూస్తున్నామంటే, సుదీర్ఘంగా ఆంధ్ర ప్రాంతాలని, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలని గోల్కొండ పాలకులు, కుతుబుషాహీలు పరిపాలించారు. వాళ్ళు బహమని సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడం ద్వారా వచ్చిన వాళ్ళే. సో కాబట్టి బహమని సామ్రాజ్యం యొక్క ఓవర్వ్యూ మనకు ఖచ్చితంగా అవసరం. తాజుద్దీన్ ఫిరోజ్ షా తర్వాత పాలనలోకి వచ్చిన ఒక ముఖ్యమైన వ్యక్తి అహ్మద్ షా వాలి. అసలు పేరు మహమ్మద్ బిన్ యూసఫ్ అలీ హుస్సేన్. ఇతని గురించి కొంత చాలా ఇంపార్టెంట్. మనకి కారణం ఏంటంటే, ఇక్కడ ఒకసారి చూడండి, వాలి అంటే ఋషి, ముని అని అర్థం అండి. తపస్సు చేసేవాడు, ఒక ఋషి, ఒక నిష్ణాతుడు, పండితుడు అని అర్థం. ఇంగ్లీష్ మనం తెలుగులో ఋషి ముని ఎలా అంటామో, ఈ ఇస్లామిక్ అరబిక్లో వాలి అంటాం. అల్లా సన్నిహితుడు, అల్లాతో అనుబంధం కలవాడు అని అర్థం. అంటే అల్లా కోసం ప్రయత్నించేవాడు అని అర్థం. ఇవ్వాలి అంటే పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపాడు, అందుకే ఈ పేరు. జనరల్గా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపే వాళ్ళకే ఈ బిరుదు ఉంటుంది, వాలి అనేది. ఒక సెయింట్ లాగన్నమాట. ఇతని కాలంలో జీవించిన అత్యంత ముఖ్యమైన వ్యక్తి, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, గేసుదరాజ్. గేసుదరాజ్ దక్షిణ భారతదేశంలోకి సూఫీ సిల్సిలాని, సూఫీ ఉద్యమాన్ని పట్టుకొచ్చిన వ్యక్తి, చిస్తీ ఆర్డర్ని, ఖ్వాజా బందే నవాజ్గా ప్రసిద్ధి చెందాడండి. ఖ్వాజా బందే నవాజ్ ఈ అహ్మద్ షా వాలి కోరిక మేరకు ఇక్కడికి వచ్చి, దక్షిణాదికి వచ్చి ఇక్కడ గుల్బర్గాలో సెటిల్ అయిపోయాడు అతను. అతని సమాధి కూడా గుల్బర్గాలోనే ఉంటుంది. గేసు దరాజ్ లేదా ఖ్వాజా బందే నవాజ్ ఒక సూఫీ సెయింట్, సుప్రసిద్ధ సూఫీ సెయింట్. సూఫీ సిల్సిలాని ఆర్డర్ని, మనకి చిస్తీ ఆర్డర్ని, సూఫీ ఉద్యమాన్ని దక్షిణ భారతదేశానికి పట్టుకొచ్చిన ఒక ముఖ్యమైన వ్యక్తి గేసు దరాజ్ లేదా ఖ్వాజా బందే నవాజ్. ఎవరి, ఏ బహమనీ సుల్తాన్, ఏ సుల్తాన్ల కాలంలో ఉన్నాడంటే బహుమనీ ఆస్థానంలో. ఎవరి కాలంలో ఉన్నాడంటే అహ్మద్ షా వాలీ కాలంలో లేదా మహమ్మద్ యూసఫ్ అలీ హుస్సేన్ కాలంలో. సో ఇతని వల్ల, గేసు దరాజ్ వల్ల అత్యంత ప్రభావితమైపోయి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపాడు. వాలీగా పిలువబడ్డాడు, వాలీ అనే టైటిల్ తీసుకున్నాడు. ఇతని కాలంలో మనం చర్చించాల్సిన ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ ఏంటిదంటే, 1424 కాలానికి, 1424 కాలానికి రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్కి షిఫ్ట్ చేస్తాడండి. గుల్బర్గా నుంచి బీదర్కి రాజధానిని షిఫ్ట్ చేస్తాడు. అదొక మేజర్ ఇన్సిడెంట్ ఇతని కాలంలో. ఇక బీదర్కి షిఫ్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి, తర్వాత తర్వాత కాలంలో వచ్చిన పాలకులందరూ కూడా వీక్ అయ్యారు, చాలా ప్రాంతాలను కోల్పోతూ ఉన్నారు. ఆ బలహీన చక్రవర్తుల టైంలో ప్రధానులు అత్యంత బలంగా తయారయ్యారు. ఇంకా బీదర్ వచ్చిన కొంతకాలం తర్వాత ఉన్న పాలకులందరూ వీక్గా ఉండి లాస్ట్కి బహమనీ సామ్రాజ్యం కొలాప్స్ అయిపోతుంది. ఇతని ఆస్థానంలో ఒక సుప్రసిద్ధ చరిత్రకారుడు ఉన్నాడు, అజారి. అజారి అని ఒక చరిత్రకారుడు ఈ అహ్మద్ షా వాలి ఆస్థానంలో. బహమన్ నామా, బహమనీల చరిత్ర అనే ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. బహమన్ నామా, బహమనీల చరిత్ర అజారి రాయడం జరిగింది.
అంటే బహమనీయుల రాజులకు సంబంధించి దక్కన్ సుల్తాన్లకు సంబంధించిన బేసిక్ చరిత్ర ఈ బహమన్నామా అజారీ రాయడం జరిగింది అహ్మద్ షా వాలీ కాలంలో. సో ఇది బేసికల్గా అహ్మద్ షా వాలీకి సంబంధించిన కొన్ని అంశాలు. అహ్మద్ షా వాలీ తర్వాత ఇంకొక ముఖ్యమైన వ్యక్తి, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ బహమనీ సుల్తాన్లలో, ఎందుకంటే ఇతని ఆస్థానంలో ఉన్న ఒక ప్రధాని వల్ల మొత్తం బహమనీ సామ్రాజ్యం పీక్ స్టేజ్కి, ఉన్నత శిఖరాలకి సర్వతోముఖాభివృద్ధి సాధించింది ఇతని ఆస్థానం ఇతని కాలంలో. షంషుద్దీన్ మహమ్మద్ షా త్రీ అండి, సింపుల్గా మహమ్మద్ షా త్రీ లేదా షంషుద్దీన్ మహమ్మద్ షా త్రీ. ఇంకా ఇతని తర్వాత వచ్చిన పాలకులందరూ వీక్ అయిపోయి మొత్తం రాజ్యం అంతా బలహీనం చెందుతుంది. ఇతని కాలంలో మాత్రం ఇతని ప్రధాని తీసుకొచ్చిన అనేక సంస్కరణలు, అనేక యుద్ధ విజయాల వ్యూహాలు, వీటి వల్ల బహమనీ సామ్రాజ్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళిపోయాడు. ఇతని కాలంలో ప్రధానిగా ఉన్న అత్యంత ముఖ్యమైన వ్యక్తి, ముఖ్య మినిస్టర్ మహమ్మద్ గవాన్ అండి, మహమ్మద్ గవాన్, మహమ్మద్ గవాన్. యాక్చువల్గా ఇరాన్ పర్షియా నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి తమ నైపుణ్యంతో, తన టాలెంట్తో బహమనీలకు ప్రధానమంత్రిగా అయ్యాడు. అంతకుముందు కూడా మంత్రిగా ఉన్నాడు. ఈ షంషుద్దీన్ మహమ్మద్ షా కాలంలో కీలక పాత్రలు పోషించడం జరిగింది మహమ్మద్ గవాన్ మాత్రం. ఇతని బిరుదు ఏంటంటే మాలిక్ ఉల్ తజూర్, మాలిక్ ఉల్ తజూర్. అంతకుముందు వరకు నాలుగు తరఫ్లుండే బహమనీ సామ్రాజ్యం, తరఫ్ అంటే ప్రావిన్స్, రాజ్యము, రాజ్యం మొత్తాన్ని ప్రావిన్స్లుగా లేకపోతే సర్కార్లుగా లేకపోతే తరఫ్లు ఇలా అంటాం కదా, అలా బహమనీ సామ్రాజ్యము తమ రాజ్యాన్ని నాలుగు తరఫ్లుగా డివైడ్ చేస్తే మహమ్మద్ గవాన్ రకరకాల ప్రాంతాలని గెలిచి ఎనిమిది తరఫులు చేసి పీక్ స్టేజ్కి తీసుకెళ్లాడు బహమనీ సామ్రాజ్య విస్తీర్ణాన్ని. విజయనగరంతో నిరంతరం పోరాడారు. ఆల్రెడీ మనం బహమనీ సుల్తాన్లకి, విజయనగర పాలకులకి మధ్య నిరంతరం ఘర్షణ ఉందని చర్చించాము. తాజుద్దీన్ ఫిరోజ్ షా బహమనీ కాలంలో ఉంది, హసన్ గంగూ కాలంలో కూడా ఉంది. ప్రారంభంలో రాజ్యపరమైన ఘర్షణ, తర్వాత ఒక ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఘర్షణ, చివరిగా అది మతపరమైన ఘర్షణకు దారితీస్తుంది. ఈ మహమ్మద్ షా త్రీ, షంషుద్దీన్ మహమ్మద్ షా త్రీ కాలంలో విజయనగర పాలకులతో పోరాడి రాయచూర్ అంతర్వేది ప్రాంతాన్ని గెలిచారండి. అంటే రాయచూర్ అంతర్వేది, ఇక్కడ బహుమనీ సామ్రాజ్యం ఉంది దక్కన్లో, ఇది రాయచూర్ అంతర్వేది ప్రాంతం, ఈ ప్రాంతాన్ని గెలిచేశాడు మహమ్మద్ గవాన్ యొక్క యుద్ధ నైపుణ్యంతో. అలాగే గోవా ప్రాంతాన్ని, గోవా ప్రాంతం అనేది కొంతకాలం విజయనగరం కింద, కొంతకాలం బహుమనీల కింద ఉండేది. 1510 కాలానికి వచ్చేసరికల్లా పోర్చుగీస్ వారు క్యాప్చర్ చేసేస్తారు గోవాని, ఇంకా అది ఇండిపెండెన్స్ టైం వరకు వాళ్ళ కిందనే ఉంటుంది. విజయనగర పాలకుల ప్రభావం నుంచి రాయచూర్ అంతర్వేది ప్రాంతాన్ని, గోవా ప్రాంతాన్ని గెలుస్తారు ఈ మహమ్మద్ గవాన్ మహమ్మద్ షా త్రీ కాలంలో. ఒక పక్క ఆంధ్ర ప్రాంతాన్ని గజపతులు పాలిస్తున్నారు. ఈ గజపతులకి, విజయనగర పాలకులకు మధ్య కూడా వైరం ఉంది. ఈ గజపతుల్ని ఓడించి, యాక్చువల్గా మహమ్మద్ గవాన్ ఎందుకు ఈ యుద్ధ విజయాలు చేస్తున్నాడంటే, సంగమ వంశంలో దేవరాయ 1, దేవరాయ 2 తర్వాత వచ్చిన పాలకులు, ఎస్పెషల్లీ ఈ 1500లకు ముందు కాలంలో వచ్చిన పాలకులందరూ బలహీనంగా ఉన్నారు. ప్రౌఢదేవరాయ, విరూపాక్షరాయ వీళ్ళందరూ కొంత వీక్గా ఉన్న టైంలో మహమ్మద్ షా త్రీ వచ్చాడు, తాను యుద్ధ విజయాలు సాధిస్తున్నాడు. అప్పటికి దేవరాయ 1 తర్వాత వచ్చిన పాలకులు ఈ కృష్ణ తుంగభద్ర దోవును కోల్పోవడం జరిగింది. మహమ్మద్ గవాన్ ఈ టైంలో మంచి అనుకూలంగా ఉన్న టైంలో యుద్ధ విజయాలు చేస్తున్నాడు, సంగమ వంశస్థులు వీక్గా ఉన్న టైంలో. ఇటు తూర్పు తీరంలో గజపతుల నుంచి కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతాన్ని జయిస్తాడు, ప్రాంతాలను జయిస్తాడు. సో అంటే బహమనీల కింద కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు కూడా వస్తాయి.
అలాగే విదేశీ వాణిజ్యాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తాడండి మహమ్మద్ గవాన్. విదేశీ వాణిజ్యాన్ని ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ని కూడా ప్రోత్సహిస్తాడు. వీరి కాలంలో విదేశీ వాణిజ్యం బాగా ఎంకరేజ్ చేయబడుతుంది. వ్యాపార వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాడు ఇతను మహమ్మద్ గవాన్. జస్ట్ మినిట్ అండి. మంగళూరు పోర్ట్ ని అత్యంత సమర్థవంతమైన పోర్ట్ గా తయారు చేస్తారండి. ఈ కర్ణాటక ప్రాంతంలో ఈ సౌత్ కెనరా తీరంలో ఉన్న మంగళూరు పోర్ట్ బహమనీలకు ప్రధానమైన పోర్ట్ అది. ఆ పోర్ట్ ని విదేశీ వాణిజ్యానికి ముఖ్యమైన సెంటర్ గా మార్చారు. అక్కడి నుంచి విపరీతంగా విదేశీ వాణిజ్యం జరుగుతుంది ఈ బహమనీల కాలంలో. పరిపాలనలో కూడా సంస్కరణలు తీసుకొస్తాడు. ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ని పెంపొందించడంలో భాగంగా బీదర్లో ఒక మదర్సాని స్టార్ట్ చేస్తారండి. ఇప్పటికీ అది ప్రసిద్ధి గవాన్ మదర్సా అని బీదర్లో. ఆ కాలంలో దేశ విదేశాల నుంచి దేశ నలుమూలల నుంచి ముస్లిమ్స్ వచ్చి అక్కడ చదివేవాళ్ళంట. మహమ్మద్ గవాన్ స్టార్ట్ చేసిన బీదర్ మదర్సాలో, ఆ బీదర్లో గవాన్ స్టార్ట్ చేసిన మదర్సా యొక్క నమూనా సమర్కండ్లో ఉన్న విశ్వవిద్యాలయం, సమర్కండ్ విశ్వవిద్యాలయాన్ని పోలిన నమూనా అని చెప్పే అభిప్రాయం అండి. మధ్య ఆసియా మంగోలియా దగ్గర చుట్టూ రాజ్యంలో ఉండే సమర్కండ్లో స్థాపించిన విశ్వవిద్యాలయము, తైమూర్ స్థాపించిన విశ్వవిద్యాలయాన్ని పోలిన నమూనా, సమర్కండ్ విశ్వవిద్యాలయ నమూనా అని అభిప్రాయం. బీదర్లో స్టార్ట్ చేయబడ్డ మదర్సా అనేది సో ఇది మహమ్మద్ గవాన్ తీసుకొచ్చిన ముఖ్యమైన సంస్కరణలు. మరి అన్ని సంస్కరణలు, అన్ని రకాల సంస్కరణలు తీసుకొచ్చి రాజ్యాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్లిన మహమ్మద్ గవాన్ చక్రవర్తి షంషుద్దీన్ మహమ్మద్ షా ద్వారా ఉరి తీయబడ్డాడండి. అతని ద్వారానే ఉరి తీయబడ్డాడు. ఎందుకు అంటే యాక్చువల్గా అంతఃపురంలో ఉన్న ఒక వర్గము ఇతని పైన చాడీలు చెప్పడము, తప్పు స్టేట్మెంట్లు ఇవ్వడము, ఇతను గజపతులతో కలిసిపోయాడు, కుమ్మక్కైనాడు అని చెప్పేసి పత్రాలు చూపించడం, లెటర్స్ చూపించి చక్రవర్తికి అతని మీద పూర్తిగా విరక్తి కల్పించి అతనికి ఉరిశిక్ష వేసేలాగా చేశారు మహమ్మద్ గవాన్కి అంతఃపురం. యాక్చువల్గా ఏంటంటే మహమ్మద్ గవాన్ ఇరాన్ నుంచి, పర్షియా నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పాను. భారతదేశ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అధికారిగా ఉన్న తర్వాత ఈ ప్రాంతంలో, ఈ బహమనీ రాజ్యంలో అనేక మంది అధికారులను నియమించుకున్నారు. హిందువులు ఉన్నారు, ఇస్లామిక్ వాళ్ళు ఉన్నారు. ముస్లింలలో ప్రధానంగా ఇరాన్ నుంచి సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్న షియాలు, జనరల్గా ఇరాన్ నుంచి వచ్చారంటే షియా, ఆ ఇరాన్ నుంచి ఇక్కడ సెటిల్ అయిన షియాలకి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడు. ఫలితంగా స్థానికంగా ఉన్న ముస్లింలు దెబ్బతిన్నారు. సేమ్ ఇది నిజాం రాజ్యంలో తెలంగాణ ప్రజలు నిజాం రాజ్యంలో ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు, ముల్కీ నాన్ ముల్కీ అనే సమస్యలు ఎలా వచ్చాయో వాటికి పునాదులు మనకి బహమనీ రాజ్యంలో పడ్డాయి. గవాన్ టైంలో ఇరాన్ నుంచి హిందుస్థాన్కి వచ్చి సెటిల్ అయ్యి ఉన్న షియాలు ఇక్కడ ఉద్యోగాలు, ఉన్నత ఉద్యోగాలు పొందారు. వారిని అఫాకీలు అంటారు, అఫాకీలు లేదా అఫాకీలు అంటే ఇక్కడ స్థానిక, ముల్క్ అంటే ప్రాంతం అండి, ఒక ప్రాంతం, ఒక ప్రదేశానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి నాన్ ముల్కీ అనొచ్చు. వీళ్ళని నాన్ ముల్కీ, వీరికి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడు గవాన్. కారణం తన వర్గం కావడం. అప్పటికి తరతరాలుగా హిందుస్థాన్లో, దక్కన్లో సెటిల్ అయి ఉన్న ముస్లింలు ఉన్నారు. వారి ఉన్నత ఉద్యోగాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు ఈ గవాన్ సంస్కరణ వల్ల. వారిని దక్కనీలు అంటారు. దక్కని ముస్లిం లేదా స్థానిక ముస్లింలు లేదా ముల్కీలు. ఈ అఫాకీలకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు. ఎగ్జాంపుల్ కులి అనే ఒక షియా అఫాకీకి, ఒక షియా మతస్థుడికి తెలంగాణ అనే ప్రాంతం పైన ఆధిపత్యం అప్పచెప్పాడు, గవర్నర్గా నియమించాడు. ముస్లింసు తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ అన్నారు.
ఆ తెలంగాణ ప్రాంతానికి కులి అనే ఒక అఫాకిని తీసుకొచ్చి ఏకంగా గవర్నర్ చేశాడు అలా ఉన్నత పదవులు ఇస్తున్నారు ఈ దక్కన్లకు మాత్రం చిన్న చిన్న పదవులు అది కూడా చాలా కష్టంగా ఉంది ఈ గవాన్ టైంలో సో ఈ దక్కని వర్గము ఆస్థానంలో ఉన్న మహమ్మద్ క్షత్రియ ఆస్థానంలో ఉన్న నోబెల్స్ తో కుమ్మక్కై ఇతని పైన కొన్ని ఆరోపణలు తీసుకొచ్చి ఫైనల్ గా మహమ్మద్ క్షత్రియని మహమ్మద్ గవాన్ని శంషుద్దీన్ మహమ్మద్ క్షత్రియ ఉరి తీపిస్తారండి సో ఫలితంగా మహమ్మద్ గవాన్ చనిపోవడం జరుగుతుంది సో ఇది బేసికల్ గా ఉన్న సమాచారం ఇక మహమ్మద్ గవాన్ చనిపోయిన కొంత కాలానికే ఒక దశాబ్ద కాలానికే 1492 కాలానికి 1490 1492 కాలానికి బహమనీ సామ్రాజ్యం పేకమేళ్ళ కూలిపోయింది అంత ముందు బలమైన సంస్కరణలు సైనిక శక్తి పరిపాలన విధానం అంత తీసుకొచ్చాడు ఆ తర్వాత వచ్చిన పాలకులందరూ కూడా బలహీనమైపోయారు గవాన్ కూడా లేడు ఒక దశాబ్ద కాలంలోనే 1490 92 కాలానికి బహమనీ సామ్రాజ్యము కూలిపోయి ఒక ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది 1481 లో గవాన్ చనిపోయాడు 90 92 మధ్య కాలానికి బహమనీ సామ్రాజ్యం ఐదు రాజ్యాలుగా వీగిపోయింది ఏ ప్రాంతంలో ఉన్న పాలకులు ఆ ప్రాంతాలుగా గవర్నర్లు ఆయా ప్రాంతాల్లో అధిపతులుగా తయారై వంశాలను స్టార్ట్ చేశారు ఒకసారి ఇక్కడ చూస్తే ఒక దృశ్య రూపాన్ని చూడండి ఇక్కడ సినారియోని దక్షిణాన విజయనగర సామ్రాజ్యం ఉంది 1490 అండ్ 92 బిట్వీన్ పీరియడ్ ఒక ఐదు స్వతంత్ర రాజ్యాలు అహ్మద్ నగర్ బెరార్ బీజాపూర్ బీదర్ అండ్ గోల్కొండ అహ్మద్ నగర్ బెరార్ బీజాపూర్ బీదర్ అండ్ గోల్కొండ అనే ఒక ఐదు స్వతంత్ర రాజ్యాలుగా డివైడ్ కావడం జరిగింది ఈ అహ్మద్ నగర్ లో ఉన్న పాలకులు ప్రారంభంలో ఉన్న వ్యక్తి పేరు మీదుగా అతని వంశాన్ని పేర్కొంటూ ఉన్నారు చరిత్రకారులు నిజాం షాహీలు నిజాం షాహీ నిజాం షాహీ వంశం అంటాం మనం బీదాపూర్ లో పాలించిన వంశాన్ని ఆదిల్ షాహీ ఎందుకంటే చక్రవర్తి పేరులో ఆదిల్ షా వస్తుంది కాబట్టి ఆదిల్ షాహీ అహ్మద్నగర్ చక్రవర్తి పేరులో నిజాం షాహీ వస్తుంది కాబట్టి నిజాం షాహీ ఆ ప్రారంభ చక్రవర్తుల పేర్ల పైనగానే వంశనామాలు వచ్చాయి చరిత్రకారులు అలా పేర్లు ఇచ్చారు అహ్మద్నగర్ని నిజాం షాహీ వంశము బీజాపూర్ని ఆదిల్ షాహీ వంశము బీదర్ని బరీద్ షాహీ వంశము గోల్కొండని కుత్బు షాహీ వంశము అండ్ బెరార్ని ఇమాద్ షాహీ వంశం పాలించడం జరిగింది సో వాటి గురించి కొంత సమాచారం చూద్దాం ఎందుకంటే హైదరాబాదు గోల్కొండ ప్రాంతాలని తెలంగాణ చుట్టుపక్కల ఆంధ్ర ప్రాంతాలని పాలించిన కుత్బు షాహీలు ఈ బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం ద్వారా ఏర్పడ్డవారే కాబట్టి మనం కొంత బేసిక్ సమాచారం చూసి కుత్బు షాహీల గురించి చాలా డీటెయిల్ గా చర్చించడం జరుగుతుంది సో ఫస్ట్ బెరార్ చూడండి బెరార్ మహారాష్ట్రలో ఉన్న ఒక ప్రాంతము విదర్భ ఏరియా అనుకోవచ్చు కరెక్ట్ గా చెప్పాలంటే మహారాష్ట్ర విదర్భ ఏరియా ఈ బెరార్ ని ఎందుకు ఫస్ట్ చర్చిస్తున్నాం అంటే ఫస్ట్ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న రాజ్యం బెరారే అండి బహమనీ సుల్తాన్ల నుంచి కొలాప్స్ అయ్యి ఫస్ట్ ఇండిపెండెంట్ స్టేట్ గా ఏర్పడింది బెరార్ లేదా బిరార్ 1490 లో ఎర్లీగా ఫస్ట్ ఏర్పడిన రాజ్యం మహారాష్ట్రలోని గవిల్గర్ కేంద్రంగా అమరావతి ఏరియాలో ఉంటుంది గవిల్గర్ అమరావతి డిస్టిక్ మహారాష్ట్రలో ఆ గవిల్గర్ కేంద్రంగా ఈ బెరార్ పాలకులు పాలించారు ఈ బెరార్ పాలకుడు లేదా స్వతంత్రాన్ని ప్రకటించుకున్న బెరార్ పాలకుడు ఫతేఉల్లా ఇమాద్ షా ఇతని పేరు మీదుగానే ఇమాద్ షా పేరు మీదుగానే బెరార్ వంశము ఇమాద్ షాహీ వంశమైంది ఇమాద్ షాహీ ఈ బెరార్ గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ మనం విజయనగరంలో చెప్పాను నేను 1565 తులో వంశంలో చివరిగా సదాశివరాయల కాలంలో అలయరామరాయలు డిఫాక్టో ప్రధానమంత్రిగా ఉన్నాడు
1565లో తల్లికోట యుద్ధము లేదా బన్నీహట్టి యుద్ధము లేదా రక్కసి తంగడి యుద్ధం జరిగింది. ఆ యుద్ధ కాలంలో పంచపాదశా అన్నారు, కానీ బెరార్ పాల్గొనలేదు అనే అభిప్రాయం ఉంది. ఈ బెరార్ రాజ్యము తల్లికోట యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు అనే అభిప్రాయం ఉంది. సో అది బెరార్ గురించి. ఇంకా ఫైనల్గా ఈ బెరార్ 1574 కాలానికి అహ్మద్ నగర్ చేత ఆక్రమించబడుతుంది. అంటే అహ్మద్ నగర్ సుల్తాన్లు బెరార్ ప్రాంతాన్ని ఆక్రమించేస్తారు, తమ పక్క ప్రాంతాన్ని ఆక్రమించేసి విస్తీర్ణం పెంచుకుంటారు 1574. అంటే తల్లికోట యుద్ధం తర్వాత వీరి వీరి మధ్య కూడా ఐక్యత లేదు, ఒకళ్ళ రాజ్యాన్ని ఒకళ్ళు ఆక్రమించుకుంటారు. తర్వాత నెక్స్ట్ బెరార్ తర్వాత ఇంకొక ముఖ్యమైనది అహ్మద్ నగర్ చూడండి. మీరు అహ్మద్ నగర్ బెరార్ తర్వాత 1490లో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న రాజ్యం అండి. ఈ అహ్మద్ నగరే బెరార్ని కూడా ఆక్రమించిందని చెప్పాను. ఇప్పుడు 1490లోనే బెరార్ తర్వాత స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న రాజ్యం అహ్మద్ నగర్. ఇది కూడా మహారాష్ట్ర ప్రాంతమే. అహ్మద్ నిజాం షా అహ్మద్ నగర్ని పాలించిన వంశాన్ని నిజాం షాహీ వంశం అంటాం. ఎందుకంటే అహ్మద్ నగర్ని ఇండిపెండెంట్ స్టేట్గా చేసిన ఫౌండర్ అహ్మద్ నిజాం షా, అతని పెరిగిదానే మనం నిజాం షాహీ వంశం అని చెప్పుకుంటాం. అహ్మద్ నగర్ని పాలించింది. మరి ఈ అహ్మద్ నగర్ గురించి చర్చించే ముందు ఒక అంశం ఏంటంటే, అహ్మద్ నగర్ని అక్బర్ కాలంలో జయించాడండి. అక్బర్ తన కాలంలో చాంద్ బీబీ అనే ఒక వీర వనిత, ఒక స్త్రీ పాలిస్తూ ఉంది పసివాడు పేరు మీదుగా. ఆ చాంద్ బీబీని జయిస్తాడు. అబుల్ ఫజల్ కూడా పార్టిసిపేట్ చేస్తాడు దాంట్లో యుద్ధంలో. ఆ చాంద్ బీబీని జయిస్తాడు, బాగానే ఉంది. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ మాలిక్ అంబర్ కాలంలో అహ్మద్ నగర్ మళ్ళీ ఇండిపెండెంట్ స్టేట్ అవుతుంది. అహ్మద్ నగర్ 1633లో పూర్తిగా అహ్మద్ నగర్ని జయించి మొఘల్ సామ్రాజ్యంలో సలీం కాలంలో, జహంగీర్ కాలంలో షాజహాన్ కలిపేస్తాడండి. 1633 కాలం షాజహాన్ దీంట్లో కలిపేయడం జరుగుతుంది మొఘల్ సామ్రాజ్యంలో అహ్మద్ నగర్ని. సో జహంగీర్ కాలంలో మాలిక్ అంబర్ని ఓడించేసి షాజహాన్ మళ్ళీ మొఘల్ సామ్రాజ్యంలో ఈ అహ్మద్ నగర్ని కలిపేస్తాడు. సో అలా అహ్మద్ నగర్ మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైపోయి అంతమైపోతుంది. నెక్స్ట్ అహ్మద్ నగర్ తర్వాత మనం చర్చించాల్సిన ఇంకొక ముఖ్యమైన రాజ్యం బీజాపూర్ అండి. బీజాపూర్ ఇది కొంత ఇంపార్టెంట్ మనకి. బీజాపూర్ మహారాష్ట్ర బార్డర్, కర్ణాటక ప్రాంతం. బీజాపూర్ అంటే కర్ణాటక. 1490 కాలంలో స్వతంత్ర బీజాపూర్ రాజ్యాన్ని యూసఫ్ ఆదిల్ షా స్థాపించాడు. యూసఫ్ ఆదిల్ షా స్థాపించడం జరిగింది. ఆదిల్ షా పేరు మీదుగానే ఇక్కడ పాలించిన వంశాన్ని ఆదిల్ షాహీ వంశం అంటాం. ఈ వంశము కూడా ఇటు విజయనగర సామ్రాజ్యానికి ఈ మొత్తం కొలాప్స్ అయిన తర్వాత, 5 బహమనీ రాజ్యాలు ఏర్పడిన తర్వాత ఈ రాజ్యం మెయిన్ బార్డర్ అయింది. బీజాపూర్ రాజ్యము కృష్ణా తుంగభద్ర అంతర్వేది ప్రాంతం కోసం విజయనగర పాలకులకి ఇటు బీజాపూర్ సుల్తాన్లకు ఆదిలషాలకు మధ్య నిరంతరం యుద్ధాలు జరిగాయి. అది ఆల్రెడీ మనం విజయనగరం దగ్గర చెప్పాం కాబట్టి ఇక మళ్ళా చెప్పడం అవసరం లేదు. ఈ బీజాపూర్ రాజ్యాన్ని స్థాపించింది యూసఫ్ ఆదిల్ షా. కొంతమంది ముఖ్యమైన పాలకులు ఉన్నారు. ఇబ్రహీం ఆదిల్ షా, ఇబ్రహీం ఆదిల్ షా బీజాపూర్ సుల్తాన్. ఇతని గురించి సమాచారం ఏంటంటే, ఇతను ముస్లిం ప్రభు అయినా కానీ సరస్వతి భక్తుడు అంటండి. ఇతను ఇబ్రహీం ఆదిల్ షా సరస్వతీదేవి ఆరాధ్య దైవం. ఇతను సరస్వతి భక్తుడంట. సంగీతం పైన అత్యంత నైపుణ్యం ఉన్న వ్యక్తి, నిష్ణాతుడు. సంగీతం పైన ఓ గ్రంథాన్ని రాశాడు, నవరస సారం, సారీ నవరస నామ.
సంగీతం పైన ఇబ్రహీం ఆదిల్ షా రాసిన గ్రంథము. బీజాపూర్ పాలకులు ఒక ముఖ్యమైన పాలకుడు ఇబ్రహీం ఆదిల్ షా. నవరస నామ, నవరసాలకు సంబంధించిన చరిత్ర సంగీతం పైన రాశారు ఇతను. నవరస నామ, నవరసపూర్ అనే ఒక ప్రాంతాన్ని నిర్మించారండి ఇతను. నవరసపూర్ ఇబ్రహీం ఆదిల్ షా నవరసపూర్ అనే ఒక నూతన నగరాన్ని నిర్మించారు ఇబ్రహీం ఆదిల్ షా. ఈ ఇబ్రహీం ఆదిల్ షాకు సంబంధించి అత్యంత ముఖ్యమైన అంశం, జనరల్గా సరస్వతి భక్తులు అని చెప్పాను, దానికి తగ్గట్టుగానే హిందువుల్ని బాగా ఆదరించారండి. హిందువుల పట్ల సమానత్వం చూపించారు, మత సమానత్వము. హిందువులు ఇతన్ని జగద్గురు అనే పేరుతో పిలిచారు. జగద్గురు అంటే ఎంతో మత స్థానం పాటించిన వారికి ఇస్తారు అలాంటి పేరు, జగద్గురు అని. సంగీతం పట్ల నిష్ణాతులు అవ్వడంతో నవరసనామ అనే గ్రంథాన్ని రాశారు సంగీతం పైన. నవరసపూర్ అనే ఒక ప్రాంతాన్ని నిర్మించాడు. ఇతని ఆస్థానంలో ఒక ముఖ్యమైన పర్షియన్ చరిత్రకారు ఉన్నాడు దక్షిణాన, దక్కన్లో అత్యంత ముఖ్యం మనకి, ఎస్పెషల్లీ బీజాపూర్ ఇబ్రహీం ఆదిల్ షాలో ఉన్నాడు. పెరిష్టా అండి, పెరిష్టా, పెరిష్టా. పర్షియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఒక చరిత్రకారుడు అండి పెరిష్టా. అసలు పేరు మహమ్మద్ కాసిం, మహమ్మద్ కాసిం హిందుషా అని కూడా అంటారు. అసలు పేరు మహమ్మద్ కాసిం హిందుషా. దక్కన్ సుల్తాన్ల గురించి, ఇస్లామిక్ చరిత్ర గురించి చాలా సమాచారం ఇచ్చాడు మనకి పెరిష్టా. ఎస్పెషల్లీ బహమనీ సుల్తాన్ల గురించి చాలా సమాచారం ఇచ్చాడండి. ఇబ్రహీం ఆదిల్ షా ఆస్థానంలో ఉన్నాడు ఈ పెరిష్టా చాలా కాలం అతని కోరిక మేరకు. గుల్షన్ ఈ ఇబ్రహీమి, గుల్షన్ ఈ ఇబ్రహీమి, గుల్షని ఇబ్రహీమి, తహరికి ఫెరిష్టి అంటాం దీన్నే మనం. తహరికి ఫెరిష్టి లేదా గుల్షని ఇబ్రహీమి అనే ఒక గ్రంథాన్ని రాశాడు పెరిష్టా. అనేక గ్రంథాలు రాశాడండి ఇతను. ఈ ఢిల్లీ డక్కన్ సుల్తాన్ బహమని రాజ్యాల గురించి చాలా క్లియర్ సమాచారాన్ని ఇస్తూ గుల్షని ఇబ్రహీమి తహరికి ఫెరిష్టా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. దక్షిణాదిన ఉన్న ఏకైక చరిత్రకారుడు పర్షియన్ చరిత్రకారుడు ఇతనే అని ఒక అభిప్రాయం. అంటే జనరల్గా ఉత్తరాదిన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో బొచ్చన చాలామంది పేరు చరిత్రకారులు ఉన్నాడు కుప్పలు తప్పలుగా పర్షియన్ చరిత్రకారులు, కానీ దక్షిణాదిలో లేరు. దక్షిణాదిలో ఉన్న ఏకైక పర్షియన్ చరిత్రకారుడు ఇతనే, విదేశాల నుంచి వచ్చి సెటిల్ అయిన పర్షియన్ చరిత్రకారుడు ఇతనే అని అభిప్రాయం ఉంది. ఇతని తర్వాత ఇబ్రహీం ఆదిల్ షా గురించి సమాచారం అదండి. ఇబ్రహీం ఆదిల్ షా తర్వాత నెక్స్ట్ పాలనలోకి వచ్చింది ఒక ముఖ్యమైన పాలకుడు మహమ్మద్ ఆదిల్ షా. మహమ్మద్ ఆదిల్ షా ఇతని గురించి ముఖ్యమైన సమాచారం ఏంటి అంటే, ఇబ్రహీం ఆదిల్ షా తర్వాత మహమ్మద్ ఆదిల్ షా ఇతని యొక్క సమాధి అండి. మహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి గోల్ గొంబజ్. గోల్ అంటే గోల్ లేదా గోలు అంటే సర్కిల్ వృత్తాకార లేదా రౌండెడ్. గుంబజ్ అంటే డోమ్, గుమ్మటము, గుమ్మట, గుంబజ, గుమ్మటం. ఒక అత్యంత భారీ గుమ్మటంతో సమాధి నిర్మించారు ఇతంది. బీజాపూర్లో ఉందండి, కర్ణాటకలోని బీజాపూర్లో ఉంది గోల్ గుంబజ్. ఈ గుంబజ్ యొక్క గ్యాలరీ ముందు సౌండ్ చేస్తే, గట్టిగా అరిసి కానీ ఏదైనా శబ్దంతో కానీ సౌండ్ చేస్తే మొత్తం వినపడుతుందంటే గ్యాలరీ అంతా కూడా. అదొక ప్రత్యేకత సౌండ్.
సో అలాంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి చరిత్రలో. ఇదొక నిర్మాణం గోల్ గుంబజ్. దీని యొక్క డూమ్, దీని యొక్క గుమ్మటము అత్యంత పెద్దది కావడము ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గుమ్మటము అని అభిప్రాయం ఉంది. రెండవ అతిపెద్ద గుమ్మటం ప్రపంచంలోనే, ఫస్ట్ ప్రపంచంలో అతిపెద్ద డూమ్ వాటికన్ సిటీలో ఉన్న సెయింట్ పీటర్ బాసిలికా చర్చికున్న డూమ్. ఆ తర్వాత అతిపెద్ద గుమ్మటము నిర్మించబడింది ఈ యొక్క గోల్ గుంబజ్కి అని అభిప్రాయం ఉంది. అంటే జనరల్గా చాలా స్టేడియంలు ఉన్నాయి, సౌదీ అరేబియాలో, మలేషియాలో ఇట్లా స్టేడియమ్స్ ఉన్నాయి, వాటి గుమ్మటాలని మనం పోల్చకూడదు, ఎందుకంటే అవి వేరే టైప్ గుమ్మటాలు, మతపరమైన గుమ్మటాలు కావాయి. ఇవి మతపరమైన నిర్మాణాలకు చేసిన గుమ్మటాలు, ఇవి డోమ్స్. దీంట్లో అతిపెద్ద రెండవ డోమ్ ఏదంటే, రెండవ అతిపెద్ద డోమ్ ఈ గోల్ గుంబజ్ డోమ్ అనే అభిప్రాయం ఉందండి. సో ఇది బేసికల్గా మహమ్మద్ ఆదిల్ షాకి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. ఈ బీజాపూర్ రాజ్యాన్ని ఆలంగీర్ 1686 కాలంలో ఆక్రమించేశారు. ఆలంగీర్ కాలంలో బీజాపూర్ రాజ్యము ఆక్రమించబడి మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైపోయింది. 1626 కాలానిక, 1686 కాలానికి. నెక్స్ట్ బీజాపూర్ గురించి చర్చించాము. నెక్స్ట్ బీదర్ అండి. బీదర్ ఒక వరుస ప్రకారం చర్చిస్తున్నాను, మీరు కూడా అలాగే చూడండి. బీదర్ ఓకే. బీదర్ పద్నాలుగు వందల తొంభై రెండు కాలంలో, 1492 తర్వాత కాలంలో అమీర్ అలీ బరీద్ ఈ స్వతంత్ర బీహార్, సారీ బీదర్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. 1492 తర్వాత అమీర్ అలీ బరీద్, అలీ బరీద్ స్వతంత్ర బీదర్ కర్ణాటక బార్డర్, ఆంధ్రాకి బార్డర్ అవుతుంది, ఇటు కొంచెం ముందుకెళ్తే మహారాష్ట్ర వస్తుంది. స్వతంత్ర బీదర్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అలీ బరీద్. యాక్చువల్గా ఈ బరీద్ పేరు మీదుగానే బరీద్ షాహీ వంశం అంటాం. ఇది ఏంటంటే అప్పుడు బహమనీ సుల్తాన్లు ఇతని ఏరియాలో ఉంటే బహమనీ సుల్తాన్ని బంధించి ఇతని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపిస్తాడు. అయితే బహమనీ సుల్తాన్లని మళ్ళా కృష్ణదేవరాయల మధ్య, బహమనీ సుల్తాన్ల మధ్య చర్చలు జరిగితే కృష్ణదేవరాయలు బహమనీ సుల్తాన్లని విముక్తి చేస్తాడు. ఈ బరీద్ని పాలదోరి, అలీ బరీద్, బరీద్ షాహీ వంశస్థుని పారద్రోలి బహమనీలని రిలీజ్ చేసి యవనుల్ని పునఃప్రతిష్ఠించినట్టుగా బిరుదు తీసుకుంటాడండి. యవన రాజ్య స్థాపనాచార్య, బహుమనీయులను రిలీజ్ చేస్తాడు. ఈ బరీద్ షాహీ వంశస్థులు బంధిస్తే రిలీజ్ చేసి ఈ బరీద్ షాహీ వంశస్థుల్ని పారద్రోలి మళ్ళీ రీస్టోర్ చేస్తారు బహుమనులు ఈ ప్రాంతంలో, బీదర్ ప్రాంతంలో. అలా కొంతకాలం రీస్టోర్ చేసి యవన రాజ్య స్థాపనోచార్య, యవనుల్ని మళ్ళా స్థాపించిన వ్యక్తిగా బిరుదు తీసుకుంటాడు కృష్ణదేవరాయ. 1610 కాలానికి బీజాపూర్ దీన్ని ఆక్రమించేస్తుందండి. 1610 కాలానికి బీజాపూర్ దీన్ని ఆక్రమించేస్తుంది. సో ఇది బీదర్ సంబంధించి. ఇక బీదర్ తర్వాత ఒక ముఖ్యమైన ప్రాంతము మనకి ఆంధ్ర తెలంగాణ వారికి సిలబస్లో ఉన్న ప్రాంతము, మనం సపరేట్ టాపిక్గా చర్చించే ప్రాంతము గోల్కొండ. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ ద్వారా గోల్కొండ స్వతంత్ర రాజ్యం 1518 తర్వాత ఏర్పడిందండి. 1518 తర్వాత కులీ కుతుబ్ ఉల్ ముల్క్ ద్వారా ఈ స్వతంత్ర రాజ్యం ఏర్పాటు కావడం జరిగింది. సో ఇది మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ హిస్టరీలో సపరేట్ టాపిక్ కావడం వల్ల దీన్ని సపరేట్గా చర్చిస్తాం మనం. ఇతని పేరు మీదుగానే ఈ వంశాన్ని పూర్తిగా కుతుబ్ షాహీ వంశంగా పేర్కొంటాం మనం. ఈ కుతుబ్ షాహీ వంశాన్ని 1687 కాలానికి, ఆలంగీర్ మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఈ గోల్కొండ ప్రాంతం అంట మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటుంది ఆలంగీర్ పీరియడ్లో. సో ఇది బేసికల్గా
గుల్బర్గా కేంద్రంగా మరియు బీదర్ కేంద్రంగా పాలించిన బహమనీ సుల్తాన్. తుగ్లక్లకు వ్యతిరేకంగా ఏర్పడ్డ విజయనగర సామ్రాజ్యము దాని గురించి చర్చించాము. తుగ్లక్లకు వ్యతిరేకంగా 1347 లో ఏర్పడ్డ బహమనీ సామ్రాజ్యం. అంటే దక్కన్ హిస్టరీలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఏంటంటే మనం కుతుబ్ షాహీల గురించి డీటెయల్ గా చర్చించడం వల్ల ఖచ్చితంగా బహమనీల గురించి ఓవర్ వ్యూ చూడాల్సి వస్తుంది. ఇది బేసికల్ అంశం. సో థాంక్యూ సో మచ్.